ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టు డెలివర్ ద కీ నోట్ అడ్రస్ ప్లీజ్. గౌరవనీయులు, మిత్రులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పీ సిసోడియా గారు, సిసిఎల్ఏ గౌరవనీయురాలు జయలక్ష్మి గారు, సెక్రటరీస్ట్ గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్, ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్లెంగ్త్ లో పనిచేయాలని, డిస్టిక్ట్ లెవెల్లో ఉండే డిస్టిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టాం. అక్కడుండే డిస్టిక్ట్ ఆఫీసర్స్ కి అందరికి కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీకందరికీ స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 1995లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th time సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం గాని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్లాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, ఒక ఈరోజు మన కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికి జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో, ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడి నుంచి 5 ఏళ్లు అన్ని రంగాల్లో, ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడు చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3, 4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్లు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళేమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక
చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరూ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 ఇయర్స్ ఉన్నాను, 4.5 డెకేడ్స్ ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2% 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే, అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd లో ఉంటాం, కష్టపడితే కొద్దిగా 2nd కు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఒక్కోసారి మిస్ అవుతా ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్. 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్లారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ